నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలంటే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అతను చుట్టుపక్కల తిరిగే స్నేహితులు కూడా నాకు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన వాళ్ళు ఈయనవాడి మహానుభావుడు వ్యవహారాల గురించి. నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుని రా, నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుని రా, మీరు నా కాళ్ళకు దండం పెట్టి కొంచెం బ్లెస్ చేస్తాను. సన్నాసులారా ఎదవల్లారా మీరు కూడా కూర్చోబెట్టనంటే మీరేంటి రా కాదురా, మీరందరూ ఏంటి లాల్ బహదూర్ శాస్త్రిలు నేతాజీలు అనుకున్నారా మీరు? అందుకని నేను మీకు ఈ రోజు నుంచి రణస్థలం చెప్తాను, యుద్ధమే మీకు పెట్టుకోండి, నేనే వెనక్కి వెళ్ళనిక ఉంటే ఉంటాం పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నాకేం ఫరక్ పడదు. ఇనప కండరాలు ఉక్కు నరాలు వచ్చే సంకల్పం ఉన్న యువత కావాలి. అలాంటి వంద మందిలో నేను ఒకరిని అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో మా అని చెప్పిన పాఠం ఇదే, నువ్వేదనుకుంటే జరుగుద్ది, నీ సంకల్పం అలాంటిది ఉండాలని చెప్పి స్వామి వివేకానంద గారి ఈ చెప్పారు. ఇనప కండరాలు ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం ఉన్న యువత అంటే మనం ఏదనుకుంటే జరిగిపోద్దాం, జరిగిపోదు. నేను కోరుకుంది మల్లయోధుడు కోడి రామమూర్తి గారి అంత బలం కావాలని కోరుకున్నాను. నేను అన్నాను మా నాన్నతోటి అలా జరిగిపోద్దాను, కోడి రామమూర్తి బలం కావాలి, నేను ఏనుగులు లెక్కించుకోవాలంటే నువ్వు అనుకుంటే జరిగిపోద్దురా. అంటే నువ్వు ఒక సంకల్పం పట్టుకుంటే అది జరిగిపోదు. ఇక్కడున్న యువతకి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీరు సంకల్పించట్లా, మీరు బాగుండాలి అని కోరుకోవట్లా, కేవలం నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు, నినాదాలు చేస్తే సరిపోదు. ఇలాంటి నినాదాలు చాలా సంవత్సరాలు చేశారు, దశాబ్దం చేశారు, మార్పు రాదు. మీరు ఈ కోపాన్ని దాచుకొని ఎలక్షన్ టైం వరకు దాచుకొని అది జనసేనకి నొక్కే వరకు మీరు పెట్టుకోకపోతే అది మార్పు రాదు. నినాదాలు నినాదాలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే నేను స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ గారిది ఆ రోజు ప్రారంభించినప్పుడు చాలామంది ఎక్కడో మహారాష్ట్రలో ఒక మూల ఒక 10 మంది అనుకున్నప్పుడు అది ఎవరికి తెలియదు, ఒక రోజున ఆ నినాదమే బ్రిటిష్ వాళ్ళు తరిమేస్తారు. నేను ఎవరిని నమ్ముతానంటే నినాదాలు చేసి అల్లరి చేసే వాళ్ళకంటే కూడా సైలెంట్గా ఒక మూల ఒకడు కూర్చుంటాడు కదలడం, లోపల అగ్ని కణంలో అగ్ని పర్వతంలో పేలుతుంటాడు, నేను వాళ్ళని నమ్ముతాను. నేను 100,000 మంది అల్లరి చేసేవాళ్ళు కాదు, పిడికిలు బిగిస్తే ఉడుంపట్టు పెట్టే 10 మంది చాలు మనకి మార్చి మారడానికి.